निना ये ना फीलिंग्स उन्नायो स्वामीगारी सन्निधिलो चेप्पुकोवडं जरिगिंदि ना व्यक्तिगत एदेमैनप्पटिकी कूडा ना हैदराबाद वेल्लिन तर्वात इंका 2 डेस् ना दर्शनालु उन्नायि कुंभकोणं वेल्ता उन्नानु అట్నే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా కార్యచరణ తెలియజేస్తాను బేస్డ్ సార్ అవన్నీ ఏంది నడుస్తనే ఉంటాయి ఇవన్నీ పొలిటిక్స్ లో అంటే మీ లెట్స్ వెయిట్ అండ్ సీ ఇప్పుడు నేను నా పర్సనల్ గా మాట్లాడాను మా సన్ సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఐ హావ్ టు సపోర్ట్ హిమ్ అంటే దాంట్లో వ్యక్తిగతం ఏమీ లేదు నేను ఎవరైనా నా స్నేహితుడు చేసినా కూడా ఐ హావ్ సపోర్ట్ హిమ్ నా కొడుకు సర్వీస్ చేస్తా ఉన్నాడు మెడిసిన్ లేలే మెడిసిన్ మెడిసిన్ ఒదిలిపెట్టి మెడిసిన్ ఒదిలిపెట్టి నేను పార్టీ గురించి ఎక్కడ మాట్లాడలేదు అది మీరు గమనించాలి ना सन फर्स्ट इंपॉर्टेंट ना सन एंदुकु इंपॉर्टेंट अंटे ही इज डूइंग सोशल सर्विस अतं नेनु एंकरेज चेसि अवसरं उंदि इन्नि रोज चेयलेदु नेनु फर् पास्ट अंटे इन्नि संवत्सराल चेसिना कूडा नेनु एक्कड लेकुंडा अतने सर्विस चेशाडु एज ए ह्यूमन बीइंग लेट इट बी सन आर् एवरैना न्यायं चेयालि न्यायं वैपे उंटा नेनु अंते ई राजकीयालु माट्लाडालंटे मीरे दयचेसि एंदंटे दान्नि वेरे विधंगा तीसुकुपोयि राजकीयालु माट्लाडुतुन्नानु अंटे नेनु फर्स्ट टाइम माट्लाडुतुन्ना अदि कूडा स्वामी गारि कन्ना गोप्प एवरु लेरु స్వామిగారి సన్నిధిలో స్వామిగారికి తెలియజేశాను నా ఫీలింగ్స్ తెలియజేశాను ఎందుకంటే వీరికన్నా ఇది గొప్ప భూమిది గొప్ప గడ్డ ఇక్కడ చెప్పుకోవడం తప్పులేదు కదా ఇప్పుడు నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుంది నేను హార్డ్ వర్క్ తో పైకి వచ్చాను డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ దాన్ని బిలీవ్ చేసేవాని నేను ఎప్పుడూ కూడా నా జీవితంలో ఎవ్వరిని కూడా నేను ఇబ్బంది పెట్టను నన్నెవరని ఇబ్బంది పెడతా నేను ఇబ్బంది పెడతాను దట్స్ మై పాలసీ అంతే నేను ఎక్కడ పార్టీ గురించి మాట్లాడాలి పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలి నిన్న మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడలేదు అంటే దాని గురించి ఇక్కడనే ఎండి గాది వద్దు దయచేసి ఎందుకంటే దేవుంతే కదా హైదరాబాద్ వెళ్ళినాక మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఐ యామ్ రెడీ టు ఆన్సర్ లెట్ మీ గో టు హైదరాబాద్ దేవుని సన్నిధిలో నా ఫీలింగ్స్ చెప్పాను నిన్న స్వామి గారికి అంటే ఇండైరెక్ట్ గా మీ ద్వారా స్వామి గారికి ఇచ్చాను అంతేగాని వేరే ఉద్దేశం లేదు నాకు ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలు నా మెదక్ కాన్స్టిట్యూన్సీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది అక్కడ నా సర్వీస్ స్టార్ట్ చేశాను అక్కడ నుంచే చేశాను తర్వాత మల్కాజ్గిరి ప్రజలు నన్ను ఊహించని విధంగా ఆదరించారు 74,000 మెజారిటీతో ఇచ్చారు కాబట్టి అక్కడ మా కార్యకర్తలతో ప్రజలతో రెండు కాన్స్టిట్యూన్సీస్తో మాట్లాడాక తప్పకుండా నా కార్యచరణ నేను ప్రకటిస్తాను ప్రస్తుత పార్టీలో స్పేస్ లేదు కదా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు గమనించాలి సార్ నేను హార్డ్ వర్క్ తో వచ్చాను తెలంగాణ ఉద్యమం టైంలో రెండు సార్లు మెదక్ జిల్లా నుంచి ఐ యామ్ ద ఓన్లీ ఎమ్మెల్యే అది గమనించాలి మీరు ఎందుకలా అంటున్నారు ఇప్పుడు ఎక్కడ నా అవసరం ఉందో అక్కడ ఉంటాను నేను దట్స్ మై పాలసీ నా కొడుకుకు నా అవసరం ఉంది డెఫినెట్ గా నా కొడుకుకు నేను సపోర్ట్ చేస్తాను నథింగ్ దానికి రాజకీయం ఎందుకు రాజకీయం కంటగట్టకండి ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ గాట్ ఎవ్రీ రైట్ నా ఇండివిజువాలిటీ ఉంది దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ నిన్న కూడా చెప్పాను అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీ లేదా నాకు నా అధికారం లేదా నా మీద నాకు కమాండ్ లేకపోతే నేను ఎందుకండి బతికి నన్ను ఎవరు నమ్ముకోరు నా నమ్ముకొని చాలా మంది ఉన్నారు వాళ్ళ నమ్మర్ రేపు వాళ్ళందరి నిర్ణయమే నా నిర్ణయం నేను క్యాడర్ ను కాపాడుకోవడానికి నేను క్యాడర్ ను కాపాడుకోవడానికి ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ జీవితం ఎంత సార్ ఐ యామ్ 58 ఇయర్స్ ఓల్డ్ ఇంకెంత 10 ఏళ్ళు బతుకుతామో మన కరోనాతో ఎప్పుడైపోయిందో అయిందో తెలియదు కోవిడ్ తోని ఇండివిజువాలిటీ ఖరాబ్ అయితే ఏముంటుందండి ఏదైనా వ్యక్తిగతం ఇంపార్టెంట్ నా ఇండివిజువాలిటీ నాకుంది నేను దేనికి భయపడను అది నేను ఎదుటోళ్ళు భయపడాలనట్లేదు నేను నా వ్యక్తిగతం చెప్తా ఉన్నాను నన్ను ఎవరని టచ్ చేస్తే నేను ఊరుకోను దట్స్ మై పాలసీ నేను ప్రాణం పోయే వరకు కూడా ఐ యామ్ ఎ స్ట్రగ్లర్ నేను చెప్పాను హార్డ్ వర్క్ తో పైకి వచ్చానండి తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంత ఒక డయాస్ ఉంటే ఐ వాజ్ ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ నేను అక్కడ విన్ అయ్యాను 2 టైమ్స్ ప్రజలు ఆదరించారు నన్ను అక్కడ టిఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచాను కదా అందుకు ఎప్పుడు నేను ఇప్పుడు కాదు గతంలో కూడా మీరు రికార్డు తీసి చూడండి నేను ఏ పార్టీని విమర్శించాను ఇలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వారి వారి వ్యక్తిగతం పర్సనల్గా పెట్టి వాళ్ళే ఇస్తారు మొత్తం ఇచ్చి వాళ్ళే మాట్లాడిస్తారు అది కామన్ సోషల్ మీడియా అలా అయిపోయింది కాబట్టి దానికి నేను పట్టించుకోను నేను నాకు ఏదనిపిస్తుందో అది చేస్తాను దట్ ఈస్ హనుమంతరావు దట్ ఈస్ మై నంపల్లి హనుమంతరావు వాళ్ళ అబ్బాయి ఒకే పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారా ఇప్పుడు అదే సార్ మీరు ముఖ్యంగా గమనించాలా నేను కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నేను పార్టీల గురించి విమర్శించను ఎప్పుడు కూడా పార్టీలకు అధితంగానే మాట్లాడతాను నేను హైదరాబాద్కి వెళ్ళినాక నా కార్యాచరణ ప్రకటిస్తాను అదర్ సైడ్కి వెళ్ళి ఏం రెస్పాన్స్ ఉంది దాన్ని ఏ విధంగా ఉంటుంది మా అబ్బాయికి చేంజ్ చేసి ఇస్తే సంతోషం 100% ఇద్దరం గెలుస్తాం బంపర్ మెజార్టీతో గెలుస్తాం 24 అవర్స్ 2 అవర్స్ కానీ ఎక్కువ పండుకోను రెండు కాన్స్టిట్యూన్సీస్ తిరుగుతాను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా అబ్బాయికి సీట్ ఇస్తే బ్రహ్మాండంగా గెలిపించుకొని వస్తాను ఇంకా దానికి వేరే కామెంట్ లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్నేమని లేదు
పార్టీ నేను ఏమనలేదు దట్స్ మై పాలసీ అంతేగాని అంతేగాని కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆఫర్ ఉంది ఇప్పుడు అట్లా కాదు సార్ కేటాయిస్తారని చెప్పి కూడా ఉట్టి గమనించాలా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తానో ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు నేచురల్ ఉంటాయి ఎక్కడెక్కడ ఎవరేమనుకుంటారో అనుకుంటారు అనుకోవడం మంచి ఊహించుకోవడం ఏదైనా సాధ్యం ఇప్పుడు మీరు కూడా ఊహించి రాసేస్తూ ఉంటారు నేను ఎన్నో కథనాలు వచ్చాయి ఆ సిస్టమ్ ఇస్ లైక్ దట్ ఆ సిస్టమ్కు నేను భయపడేవాని కాదు నేను నా ఇండివిజువాలిటీ నేను చూపించుకుంటాను ఎప్పుడు కూడా ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్ నా సొంత కృషితో నేను పైకి వచ్చాను నేను ప్రాణం పోయే వరకు కూడా దానికే కట్టుబడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్